ఏడు కొండలపైన వెంకటేశ్వరుడున్నాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమే ఈ కలియుగ దైవమని పిలువబడే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన వరములు ఇచ్చే కొలువైన స్వామి. అసలు అడగక వడ్డీ మాత్రము కోరే వడ్డికాసులవాడు. ఏడు కొండలపైన జోడు జ్యోతుల నడుమ సూటిగా కూర్చున్నాడు ఎంకన్న స్వామి. ఆపద మొక్కులవాడు, ఆపద్బాంధవుడు ఆ మహాస్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసున భక్తితో గొలిచితే అది ఎంత ఆనందమో చెప్పన సాధ్యం. ఒక్క మాటను చెప్పాలంటే వెంకటేశ్వరుడు కోటీశ్వరుడు, కలియుగ కామధేను. రండి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొనియాడుదాం. ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. ఏడు కొండల మీద వెంకటేశ్వరుడు మమ్మలారమ్మన్నాడు. చూడపోదము పాండి మమ్మలారమ్మన్నాడు. ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. ములన్నీయు వెంట కట్టుకరమ్మన్నాడు. ముడుపులన్నీయు వెంట కట్టుకరమ్మన్నాడు. మడిచి పెట్టెల పెట్టి మడిచి పెట్టెల పెట్టి మరచి రావద్దన్నాడు. ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. చూడపోదము పాడి మమ్మలారమ్మన్నాడు. గల్లలో వేసిన డబ్బు తీయవద్దంటన్నాడు. గల్లలో వేసిన డబ్బు తీయవద్దన్నాడు. గల్లవాడినవారు గల్లవాడినవారు వడ్డీ ఇవ్వండన్నాడు.
ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు మొక్క వద్దండన్నాడు, ఒట్టి మొక్కులు మాకు మొక్క వద్దంటన్నాడు, కట్టి ముడుపుల దట్టి కట్టి ముడుపులు పెట్టి మొక్కులు మొక్కండన్నాడు, ఏడు వెంకటేశ్వరుడున్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. రెండు పట్టాల దారి నడచి రమ్మంటన్నాడు, రెండు పట్టాల దారి నడచి రమ్మంటన్నాడు, దండి గుండ్లను దాటి దండి గుండ్లను దాటి తిరుపతి రమ్మన్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. ఏడు కొండల మీద సూటిగా రమ్మన్నాడు, ఏడు కొండల మీద సూటిగా రమ్మన్నాడు, జోడు జ్యోతుల పైన జోడు జ్యోతుల పైన తాను ఉంటానన్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు, ఏడు కొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. నిలచి భక్తుల మది ఎందే ఉంటానన్నాడు, నిలచి భక్తుల మది ఎందే ఉంటానన్నాడు, పిలచేవారి తాది పిలచేవారి తాది పలుకుచుంటానన్నాడు, ఏడు కొండల మీద